శ్రీరస్సు శుభమస్సు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మన ప్రాచీనానికి స్వాగతం నేను మీ శైలజ శ్రీనివాస్ ఇవాళ చాలామంది ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న ఒక బాధాకరమైన అంశం ఏంటంటే థైరాయిడ్ ఆ థైరాయిడ్ వల్ల చాలామంది స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి దానికి విరుగుడేంటి దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి ఆ విషయాలన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాను ఆయుర్వేద శాస్త్రంలో దీని గురించి చక్కగా వివరించారండి ఏ విధంగా మనం ఈ థైరాయిడ్ను మనం ఎదుర్కోవచ్చు వేటి ద్వారా ఎదుర్కోవచ్చు ఏ విధంగా మనం ఆరోగ్యానికి ఎటువంటి మందులు తీసుకుంటే అంటే ఆయుర్వేదకి సంబంధించిన మందులు తీసుకుంటే ఈ థైరాయిడ్ నుంచి మనం బయటపడవచ్చు దాని గురించి చాలామంది ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారంగా నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసి చాలామంది ఈ బాధను ఎదుర్కొంటున్నారు కాబట్టి అందరికీ షేర్ చేయండి అందరికీ మేల్ చేసిన వాళ్ళు అవుతారు కూడా ఇది మనం ఇంట్లో పెంచుకుంటామండి చాలామంది ఇంట్లో పెంచుకుంటారు ఇది సరస్వతి ఆకండి చాలామంది బ్రాహ్మీ ఆకు అని కూడా అంటారు ఆయుర్వేదంలో దీన్ని ఎన్నో అనారోగ్యాల చికిత్సలో వాడుతూ ఉంటారండి మెదడు పనితీరు నరాల పనితీరుడు మెరుగుపరచడానికి మరియు కీళ్ళనొప్పులు ఒత్తిడి ఆందోళనను తగ్గించడానికి ఈ సరస్వతి ఆకును గొప్ప ఔషధంలా పనిచేస్తుందని దీనికి మరో పేరు బ్రాహ్మీ ఆకు అంటారు సరస్వతి ఆకు అంటారు మరి థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టడానికి ఎంతగానో సహాయపడుతుందండి అంతేకాకుండా సైకోథెరపిస్టు ఉషానందిని గారు కూడా దీని గురించి చక్కగా తెలిపారండి అయితే మన శరీరంలో కొన్ని కీలకమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి ఇది త్రీ టీ ఫోర్ అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది శ్వాస వ్యవస్థ గుండె నాడి జీర్ణ వ్యవస్థ సంతానోత్పత్తి వ్యవస్థ ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా పిండం ఎదిగే సమయంలో కణాలు ఎదుగుదలకు జీవక్రియలు సమన్వయానికి సహాయపడుతుంది ఈ థైరాయిడ్ సమస్య ఉంటే జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయలేదు అందుకని టీఎస్హెచ్ పెరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు ఈ సమస్య వంశపారపర్యంగా కూడా రావచ్చు అయితే ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది శరీరంలో చురుకుదనం తగ్గుతుంది బరువు చాలా పెరుగుతారు చుట్టూ ఉన్నవారికి చెమటలు పడుతుంటే ఈ సమస్య ఉన్నవారికి మాత్రం చలిగా అనిపిస్తుంది వీటన్నింటితో పాటు మలబద్ధకం గుండె కొట్టుకుని వేగం తగ్గడం విపరీతమైన బొల్లు గోళ్లు గోళ్ళు విరిగిపోయినట్లు కనిపించడం డిప్రెషన్ పిల్లలు కలగకపోవడం రక్తహీనత నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం లాంటి మార్పులు కనిపిస్తాయి హైపోథైరాయిడ్ పేషెంట్స్కు సరస్వతి ఆకు గొప్ప ఔషధంలా పనిచేస్తుందని సైకోథెరపిస్టు ఉషానందిని అన్నారు అంతేకాకుండా హైపోథైరాయిడ్ పేషెంట్స్ లక్షణాలు తగ్గించడానికి కూడా ఈ సరస్వతి ఆకు సహాయపడుతుందని వారు చెప్పారు ఎంతోమంది ఆరోగ్య నిపుణులు కూడా ఈ విషయంపైన పరిశోధన చేసి చాలా చక్కగా వివరించారు అయితే హైపోథైరాయిడిజం కారణంగా వచ్చే మలబద్ధకాన్ని బ్రాహ్మి అంటే సరస్వతి ఆకు సరిచేస్తుంది హైపోథైరాయిడ్లో ముఖం చేతులు కాళ్ళవాపు సమస్య ఎక్కువ ఉంటుంది అయితే ఇది మూత్ర విసర్జనను పెంచి వాపును తగ్గిస్తుంది సరస్వతి ఆకులో ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్ చేసే గుణాలు ఉన్నాయి హైపోథైరాయిడ్ కారణంగా వచ్చే నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది అంతేకాకుండా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి మెదడు పనితీరు మందగిస్తుంది ఇది ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది దీనినే బ్రెయిన్ ఫాగ్ అని కూడా అంటారు బ్రాహ్మి ఆకులో జీవ రసాయన పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఎస్టమైడ్ బ్రాహ్మనీసైడ్ వంటి రసాయనాలు ఉంటాయి ఇది టీ ఫోర్ సంశ్లేషణకు సహాయపడుతుంది టీ ఫోర్ సంశ్లేషణ హార్మోన్ క్రియాశీల థైరాయిడ్ హార్మోన్ ఇది రక్తంలో టీ ఫోర్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది సరస్వతి ఆకు థైరాయిడ్ సమస్యను పరిష్కరించడానికి బ్రాహ్మీ టాబ్లెట్స్ ఎంతగానో సహాయపడతాయని చాలా చక్కగా ఆయుర్వేద శాస్త్రజ్ఞులు నిపుణులు చాలా చక్కగా వివరించారండి అయితే సరస్వతి ఆకులను శుభ్రం చేసుకొని అంటే ఈ గుళికలు ఏ విధంగా తయారు చేసుకోవాలి దాని గురించి కూడా మనం తెలుసుకుందాం సరస్వతి ఆకులను శుభ్రంగా చేసుకోండి అంటే శుభ్రంగా కడుక్కోండి వీటిని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోండి ఇది గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి దీన్ని నూట ముప్పై గ్రాములు అంటే వేరు శనగ సైజులో మాత్రలాగా చేసుకోండి వీటిని నీడలో మాత్రమే ఆరబెట్టాలి అలా ఆరబెట్టాక ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి దీనిని సిద్ధ మారుత్వంలో కుండ్రీమణి పరిమాణం అంటారు వీటిని నెలకోసారి తయారు చేసుకోవాలి అయితే నెలకు సరిపడా తయారు చేసుకొని ప్రతి నెల ఒక్కొక్కసారి తయారు చేసుకో ఒకటేసారి తయారు చేసుకోవాలి ఈ టాబ్లెట్ వేడి నీటితో భోజనానికి ముందు రోజుకు అంటే వేడి నీటితో భోజనం చేసే ముందు రోజుకు మూడు సార్లు తీసుకోవాలి రెగ్యులర్గా తీసుకుంటే రక్తంలో టీ ఫోర్ హార్మోన్ స్థాయి పెరిగి హైపోథైరాయిడ్ కంట్రోల్ అవుతుంది మీరు థైరాయిడ్ కోసం వేరే మందులు వాడుతున్నప్పటికీ ఈ బ్రాహ్మీ మాత్రలు అంటే సరస్వతి మాత్రలు తీసుకుంటే రక్తంలో టీ ఫోర్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి అయితే ఇది ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా మనం తెలుసుకుందాం ఇది తెలివితేటలు ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఇటువంటి వాటికి మెదడులోని హిపోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది రక్తహీనత సమస్య కూడా దూరం అవుతుంది అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఇతర మానసిక సమస్యలు ఉన్నవారికి ఈ టాబ్లెట్స్ మేలు చేస్తాయి రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించడానికి సరస్వతి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది ఎన్ని ఇన్ని విధాలుగా ఈ సరస్వతి ఆకు వల్ల మనకు ఉన్నాయో తెలుసుకున్నాం కదండి ఇది చాలామంది ఆరోగ్య నిపుణులు మనకు వీటి గురించి వివరించిన తర్వాత వీటి గురించి చక్కగా నేను తెలుసుకున్న తర్వాత మీకు ఈ విషయం అందరికీ తెలియపరచాలి చాలామంది థైరాయిడ్తో చాలామంది మహిళలు బాధపడుతున్నారు నెలసరి సమ సమస్య కానీ లేకపోతే పిల్లల కలగకపోవడానికి ఈ సమస్య పెద్ద సమస్యగా మారింది కాబట్టి ఎంతోమంది స్త్రీలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరి మహిళల బాధను ఈ థైరాయిడ్ బాధ ఎదుర్కొన్న మహిళల బాధను తీర్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి స్వస్తి మీ శైలజ శ్రీనివాస్